పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలో గొప్ప రాష్ట్రంగా చేయాలనుకున్నారు. మన పశ్చిమ గోదావరిని ఈ రాష్ట్రంలో అత్యద్భుత జిల్లాగా చేయాలని దానికి మా పుల్లారావు గారి సహకారం, ఆయన కుటుంబ వాస్తవాలు అయినా కూడా మన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలందరి సహకారంతో చేయగలమని పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. రాబోయే రోజుల్లో గోదావరి మాత్రం చేయగలం. పోలవరం మనం నెక్స్ట్ 18 నెలల్లో కంప్లీట్ చేసుకుని దేశంలోనే దేశానికి అన్నపూర్ణాన్ని ఎలా అయితే మన పశ్చిమ గోదావరి ఉందో రాబోయే రోజుల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాం. తెలుగుదేశం ప్రపంచం ఏంటో ఈరోజు రఘురామకృష్ణరాజు గారి యొక్క చేరికతో అర్థమవుతూ ఉంది. గతంలో 100కి 100 స్థానాలు గెలిపించారు. రేపు కూడా 100కి 100 స్థానాలు, అంతకన్నా గొప్ప మెజారిటీతో గెలిపించేటువంటి దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ జిల్లాలో 7 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు మా రఘురామకృష్ణరాజు గారికి వచ్చినటువంటి ప్రభంజనాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దేనికి సమానంగా కూడా ఉండేటువంటి అవకాశం లేదు. వ్యత్యాసం గురువారం హాలిడే, శుక్రవారం కోర్టు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో రోజు 18 గంటలు అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా పేదరికాన్ని రూపుమాపాలి, ఏ విధంగా అమరావతిని పూర్తి చేయాలి, ఏ విధంగా పోలవరాన్ని పూర్తి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు కొరత లేదు.